రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు, నిపుణులు చెప్పి సాగు మెలకువలు, ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, డైరీ ఫామ్ల వెలుకులు, సమగ్ర వివరాలతో ప్రత్యేక బులెటిన్, పసిడి పంటలు. రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు. సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం 6:30. ఇప్పుడు మీరు యూరియా వాడుతున్నారు, ఏమొస్తుంది యూరియా వాడితే? నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్. దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, జింక్, అదే కాకుండా మైక్రోన్యూట్రియంట్స్, అనేక రకాలటువంటి ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. దీనికి ఆది పితామహుడు డాక్టర్ కృష్ణచంద్ర గారిది. బెంగళూరులో పుట్టినప్పుడు వారు ఓజీసీఎఫ్ డైరెక్టర్గా పనిచేసేవారు. వారు మా కరీంనగర్ ఫ్యాక్టరీకి వచ్చి ఏదైతే ఈ బ్యాక్టీరియా కల్చర్ సంబంధించినటువంటి మొత్తం ప్రొడక్ట్స్ను వారు ఈ యొక్క దీనికి పితామహుడు పాపం ఆయనే. ఏమైనా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు. నేను బ్రహ్మయాన అధినేని మాట్లాడుతున్నాను. నేను రచించిన సూక్ష్మ జీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకు ఒక దిక్సూచిలాగా ఉపయోగపడుతుంది. ఇందులో సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన, సూక్ష్మజీవులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వటం జరిగింది. సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులు, ఈ పుస్తకం కావాలనుకున్న రైతులు ఎవరైనా కానీ మన ఆఫీస్ నెంబర్స్కి కింద ఈ వీడియోలో స్క్రోలింగ్లో ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. తర్వాత ఈరోజు ట్రైకోడికేసి డాక్టర్ కిషన్ చంద్ర గారి ట్రైకోడెర్మా కల్చరు ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి వివరించడం జరుగుతుంది. డాక్టర్ కిషన్ చంద్ర గారి ట్రైకోడికేసి అనేది ఇది 41 గ్రాముల కల్చరు, ట్రైకోడెర్మా కల్చరు. ఇందులో 11 స్ట్రెయిన్స్ ఉంటాయి. 5 రకాల ట్రైకోడెర్మా స్ట్రెయిన్స్ ఉంటాయి. మిగిలిన 6 రకాలు ట్రైకోడెర్మా వృద్ధి చెందటం కోసం, మాస్ మల్టిప్లికేషన్ కోసం దీర్ఘకాలికంగా ఈ కల్చర్ని పునరావృతం చేసుకుంటూ అవసరానికి తగ్గట్టుగా తిరిగి రీకల్చర్ చేసుకోవటం కోసం ఈ ట్రైకోడెర్మా స్ట్రెయిన్స్ డ్యామేజ్ కాకుండా మంచి అభివృద్ధి సాధించడం కోసం 6 రకాల స్ట్రెయిన్స్ ఇందులో ఇవ్వటం జరుగుతుంది. ఈ కల్చర్ని రైతు స్థాయిలో దఫాదఫాలుగా 3 సంవత్సరాల పాటు ఉపయోగించుకునే మెథడ్స్ని ఆయన సజెస్ట్ చేయడం జరిగింది. ఆ మెథడ్స్ ద్వారా ఈ కల్చర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక ప్యాకెట్ తోటి 10 ఎకరాలైనా 20 ఎకరాలైనా వ్యవసాయం ఎలా చేసుకోవచ్చు, ఈ కల్చర్ని రీకల్చర్ చేసుకునే మెథడ్స్ గురించి ఈరోజు వివరిస్తాను. ఆయన చెప్పటం ఏం చెప్పాడంటే, 41 గ్రాముల డికేసి ట్రైకోడర్మా కల్చర్ని మొదటిసారిగా 100 లీటర్లో కల్చర్ చేసుకున్నట్లయితే దీనికి 100 లీటర్ల నీళ్లు, 1 కేజీ బెల్లము, 1 కేజీ బంగాళదుంపలు కానీ లేకపోతే 1 కేజీ బియ్యం కానీ వాడమని చెప్పాడు. వీటన్నిటితోటి రీకల్చర్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇది 20 లీటర్ల ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాము. ఈ కల్చర్లో ఏ డాక్టర్ కిషన్ చంద్ర గారి కల్చర్స్ ఏవైనా రీకల్చర్ చేసుకోవాలంటే ప్లాస్టిక్ డ్రమ్ములు మాత్రమే వాడుకోవాలా, ఏ ఇతర ఇనప వస్తువులు కానీ, ఇనప డ్రమ్ములు కానీ, తర్వాత అల్యూమినియం కానీ ఇలాంటి వస్తువులు వాడకూడదు. డికేసీ గామైనా, డికేసీ ట్రైకో అయినా, డికేసీది డికేసీది ఓడబ్ల్యూడీసీ అయినా, డికేసీ ఎన్డబ్ల్యూడీసీ అయినా, ఏవైనా కానీ ప్లాస్టిక్ డబ్బాల్లోనే కల్చర్స్ చేసుకోవాలి. వాడే పదార్థాలు కూడా దాన్ని తిప్పటం కోసం, అలాంటివి ఈ కల్చర్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిప్పటం కోసం కూడా చెక్క కానీ ప్లాస్టిక్ వస్తువులే వాడాలి, ఇనప వస్తువులు వాడరాదు. ఇది మూల సూత్రం. అయితే ఇప్పుడు ఇక్కడ నేను 20 లీటర్లు డబ్బా తీసుకున్నాను. వాస్తవానికి ఆయన 100 లీటర్లకి చెప్పాడు. ఇప్పుడు మీకు 100 లీటర్లు పెట్టి చూపించడానికి సమయాభావం చాలా పట్టింది కాబట్టి సింపుల్గా త్వర త్వరగా ఈ కల్చర్ ఎలా తయారు చేసుకోవాలి వీడియో కోసం చేయటం జరుగుతుంది. మీరైతే 100 లీటర్ల నీళ్ళు తీసుకోండి ప్లాస్టిక్ డ్రమ్లో. మన దగ్గర ప్లాస్టిక్ డ్రమ్లు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సమయాభావం వల్ల స్మాల్ స్కేల్లో ఈ కల్చర్ని తయారు చేసుకునే మెథడు నేర్పించడం కోసం ఈ చిన్న డబ్బా తీసుకోవటం జరిగింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆయన చెప్పింది 100 లీటర్ల నీళ్ళకి 1 కేజీ ఆలుగడ్డలు కానీ, 1 కేజీ బియ్యం కానీ, వీటి నుంచి గంజి తీయమని చెప్పాడు. ఏదైనా ఒకటి, అది కానీ ఇది కానీ, నీకు అవకాశం ఉంటే రెండూ చేసుకో, ఇబ్బంది లేదు. కానీ ఏదైనా ఒకటి కంపల్సరీ చేసుకోవాలి. ఈ ఫంగస్లు ఏవైనా కానీ ఆహార పదార్థాల్లో ఉండే ఆహార తృణధాన్యాలు కానీ, గింజలు కానీ, తర్వాత కాయలు కానీ, వాటిల్లో వచ్చే గంజి ద్వారా ఈ ట్రైకోడర్మాని డెవలప్ చేసుకోవచ్చు. అది మూల సిద్ధాంతం. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఆయన 100 లీటర్ల నీళ్ళకి 1 కేజీ బెల్లం తీసుకోమన్నాడు, 1 కేజీ ఆలుగడ్డలు కానీ, 1 కేజీ బియ్యం కానీ,
ఉడకబెట్టి వాటి నుంచి గంజి తీయమన్నారు. ఇప్పుడు మనం ఆలుగడ్డలనే ఉడకబెడదాం. సహజంగా ఈ ఆలుగడ్డలని అలా తోలు తీసేసుకోవాలి. తోలు తీసేసుకొని అలా వాటర్లో వేసి బాగా బాయిల్ చేయాలి. ఇప్పుడు కుక్కర్లో ఉడకబెట్టేటప్పుడు బాగా నీటి తీసుకోవాలా. ఒక కేజీ ఆలుగడ్డలు ఉంటే 3 లీటర్ నుంచి 4 లీటర్లు వాటర్ ఎక్కువ తీసుకోవాలా. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఏమైద్దనంటే ఉడకటం తొందరగా ఉడికిద్ది. దాన్ని తర్వాత ఏం చేయాలంటే ఆలుగడ్డల్ని పిసకాలా వాటర్లో. కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. ఎవాపరేషన్ కూడా ఇది కాబట్టి విజిల్స్ ద్వారా కొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి. ఒక కేజీకి ఒక 3 నుంచి 4 లీటర్లు వాటర్ తీసుకోండి. కుక్కర్లో పెట్టి ఒక 4 విజిల్ వచ్చే వరకు, 3 నుంచి 4 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 4-5 లీటర్ల వాటర్ తీసుకొని ఒక కేజీ బియ్యం పోసి గంజి తీయాలండి. నీళ్లు ఇగిరిపోకుండా గంజి వచ్చేటట్టు ఎక్కువ వాటర్ తీసుకోవాలి. 4-5 లీటర్లు వాటర్ తీసుకొని ఒక కేజీ బియ్యం పోసి బాగా గంజి వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత గంజిని వార్చుకోవాలి. బియ్యాన్ని ఉడకబెట్టి గంజి తీసిన తర్వాత ఈ గంజిని వడపోసుకోవాలి. ఇలా వడపోసుకున్న గంజిని చల్లార్చుకోవాలి. ఓ 10 నిమిషాలు చల్లార్చుకోవాలా. బాగా నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లార్చుకోవాలి. గంజి ఈ అన్నం గంజి కలుపుకోవాలంటే ఇది ప్రొసీజర్. తర్వాత ఆలుగడ్డలు కలుపుకోవాలనుకుంటే, యాక్చువల్లీ మేము ఫస్ట్ ట్రయల్ కాబట్టి ఆలుగడ్డలు కొయ్యకుండా ఉడకబెట్టాము. నార్మల్గా మీరు కోసి ఉడకబెడితే దాన్ని చల్లారిన తర్వాత పిసుక్కోవటం ఈజీగా ఉంటుంది, తొందరగా బాయిల్ అయ్యింది. ఇలా గడ్డగడ్డ ఉడికేతలకి టైం చాలా తీసుకుంటుంది. ఇలా కాకుండా తోలు తీసేసుకొని ఆలుగడ్డలని ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకొని ఉడకబెట్టుకున్నట్టయితే స్పీడ్గా అయ్యింది. ఇలా ఉడకబెట్టిన తర్వాత దీన్ని ఈ ఆలుగడ్డలని మొత్తం కూడా బాగా పిసకాలి చేతితోటి. చల్లారిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేసి చేయిబెట్టి మంచిగా పిసకాలి. ఇలా చల్లారిన తర్వాత ఆలుగడ్డల్ని మంచిగా పిసుకోవాలి. అయితే ఉడకబెట్టిన తర్వాత వేరే నీళ్లు కానీ ఎలాంటివి ఏవి కలపకూడదు. ఏ నీళ్ళల్లో అయితే ఉడకబెట్టామో ఆ నీళ్ళల్లోనే ఈ ఆలుగడ్డల్ని పిసకాలి. ఇప్పుడు ఇలా పిసికిన ఆలుగడ్డల గంజిని వడపోసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా నార్మల్గా చల్లారిపోయిన తర్వాత ఇది ఇలా వడపోసుకున్న దానికి బెల్లం కలుపుకోవాలి. సపోజు మనం కృష్ణచంద్ర గారు ఏం చెప్పాడంటే 100 లీటర్ల నీళ్ళకి 1 కేజీ ఆలుగడ్డల నుంచి వచ్చిన గంజి 1 కేజీ బెల్లం కలుపుకున్నాడు. కాబట్టి ఇలా బెల్లం కలుపుతాం. ఇప్పుడు రైతులు ఆలుగడ్డలు కానీ తర్వాత బియ్యం గంజి కానీ ఏదో ఒకటి వాడుకోవచ్చు, సరిపోయింది. ఒకటి వాడితే సరిపోయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంది, 2 వాడుకుంటాము 100 లీటర్లు అంటే అదొక ఆలుగడ్డలు 1/2 కేజీ, బియ్యం 1/2 కేజీ ఉడకబెట్టడం ద్వారా వచ్చిన గంజి, ఆలుగడ్డలు 1/2 కేజీ ఉడకబెట్టడం ద్వారా వచ్చిన గంజి, 2 కలిపి 100 లీటర్లకి కలుపుకోవాలి. లేదు ఒకటే ఐటెం కలుపుతామంటే ఆలుగడ్డలే 1 కేజీ తీసుకొని ఉడకబెట్టిన గంజిని 1 కేజీ బెల్లం కలుపుకొని దాంట్లో ఈ డికేసి ట్రైకోడెర్మాని దాంట్లో కలిపేసుకోవాలి. అలా పౌడర్ వచ్చింది, ఆ పౌడర్ మొత్తం దాంట్లో పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. ఇప్పుడు మనం అనుకున్న 100 లీటర్ల నీళ్ళలో ఆ కల్చర్ మొత్తాన్ని, ఆ కలిపిన పదార్థాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి 100 లీటర్ల నీళ్ళలో పోసుకోవాలి. ఇలా పోసిన తర్వాత రోజుకి ఈ 100 లీటర్ల డ్రమ్ములో పోసుకున్న తర్వాత 100 లీటర్ల నీళ్ళలో ఈ కల్చర్ మొత్తం కలిపిన తర్వాత రోజుకి ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మంచిగా తిప్పాలి. ఇలా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి మీకు అవకాశం ఉంటే రోజుకు 3 సార్లు 4 సార్లు మీకు ఎలా అవకాశం ఉంటే అలా ఇలా ఒక 2 నిమిషాలు ఉదయం సాయంత్రం తిప్పాలి. ఇలా తిప్పిన తర్వాత 5 రోజులు దీన్ని ఫర్మెంటేషన్ చేయాలి. అయితే మనం చాలల్లో చేసేటప్పుడు ఈ ఫర్మెంటేషన్ చేసిన తర్వాత మనం సహజంగా వ్యవసాయ భూముల్లో నీడకి అందరికీ వస్తే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎండలో పెట్టి కూడా డ్రమ్ముల్ని కల్చర్ చేసుకోవచ్చు. 40-50 డిగ్రీల టెంపరేచర్లో కూడా ఈ కల్చర్స్ బ్రహ్మాండంగా ఫామ్ అవుతాయి. కాకపోతే రైతులు తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటంటే ఈ కల్చర్ని మనం తయారు చేసుకున్న తర్వాత ఎండలో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇలా క్యాప్ ఉండాలి. ఎండ టైంలో డైరెక్ట్గా సూర్యకిరణాలు ఈ కల్చర్లోకి పడకుండా చూసుకోవాలి. బయట ఇది మొత్తం ఎండబడచ్చు, ఈ డబ్బా మొత్తం చుట్టూ ఎండబడ్డా 40-50 డిగ్రీల టెంపరేచర్లో ఉన్నా ఏం కాదు. కానీ ఇలా మూత తీసి సూర్యకిరణాలు డైరెక్ట్గా దీంట్లో పడినట్టయితే ఆ కల్చర్లో ఈ ఫంగస్ గ్రోత్ చాలా తక్కువగా ఉంటుంది.
కొన్ని కొన్ని సందర్భాల్లో మోర్టాలిటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందులో ఉన్న ఫంగస్ అన్ని చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నువ్వు ఉదయం సాయంత్రం పూట యూవీ రేడియేషన్, ఉదయం అంటే 8 గంటల లోపల, సాయంత్రం 4 తర్వాత కలుపుకుంటే మంచిది. ఎండ టైంలో కలపాల్సిన అవసరం లేదు. నీడ పొట్టున పెట్టుకుంటే ఏ టైంలో, ఎండ పడకుండా ఉన్న ప్రదేశంలో అయితే ఏ టైంలో కలిపినా ఇబ్బంది లేదు. మ్యాక్సిమం ఉదయం సాయంత్రం కలుపుకోవడానికి ప్రయత్నించండి. కలిపిన ప్రతిసారి ఇలా మూత పెట్టేసుకోవాలి. అయితే 5 రోజుల తర్వాత 100 లీటర్లో 10 లీటర్లు ఇందులోనే ఉంచి 90 లీటర్లు వ్యవసాయ భూమికి పారించుకోవాలి. ఆ 10 లీటర్లలో మళ్ళా 90 లీటర్లు కానీ లేకపోతే 180 లీటర్లు కానీ 190 లీటర్లు కానీ నీళ్లు పోసుకొని, దానికి 90 లీటర్లు నీళ్లు పోసుకుంటేనేమన్నా 900 గ్రాములు బెల్లం కలుపుకోవాలి. 200 లీటర్లు చేసుకోవాలనుకుంటే మట్టికి కేజీ 900 గ్రాములు కలుపుకోవాలి బెల్లం. ఈసారి నెక్స్ట్ రీకల్చర్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఈ ఆలుగడ్డలు కానీ ఈ గంజి ద్రావణం కానీ పోయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం ఈ కల్చరు డీకేసీ ప్యాకెట్టు మదర్ కల్చర్ని కలిపేటప్పుడు మాత్రమే ఈ ఆలుగడ్డల ఆలుగడ్డలను ఉడకబెట్టి గంజి కానీ, తర్వాత ఈ బియ్యాన్ని ఉడకబెట్టిన గంజిని కానీ కలిపి బెల్లంతో కలిపి ఇవ్వాలి. ఆ తర్వాత రీకల్చర్ చేసుకునేటప్పుడు వారం రోజులకు రీకల్చర్ చేసుకునేటప్పుడు ప్రతి లీటర్ నీళ్ళకి 10 గ్రాములు చొప్పున బెల్లం కలుపుకుంటే సరిపోయింది. ఇలా 1 సంవత్సరం వరకు చేసుకోవచ్చు. మరి 2వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం అనుకుంటే కనుక మళ్ళా ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ ఆలుగడ్డల గంజి కానీ లేకపోతే ఈ బియ్యం గంజి కానీ సంవత్సరానికి ఒకసారి కలుపుకున్నట్లయితే ఈ కల్చర్లో స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది. మనకి ఇంకా మోర్ రిజల్ట్స్ తీసుకొచ్చుకోవాలంటే ప్రతి 2 రీకల్చర్స్ 2 టైమ్స్ వాడిన తర్వాత థర్డ్ టైం మళ్ళీ కల్చర్ చేసేటప్పుడు ఈ గంజి ద్రావణం కానీ తర్వాత ఈ ఆలుగడ్డ గంజి కానీ కలుపుకున్నట్లయితే మనం ఈ మైక్రోబ్స్ ఏదైతే ఈ ట్రైకోడెర్మా మైక్రోబ్స్ ఉన్నాయో 5 జాతులు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి, ఎక్సలెంట్గా గ్రో అవుతాయి. మంచిగా ప్రతి 2 రీకల్చర్స్ అయిన తర్వాత 3వ రీకల్చర్స్కి మళ్ళీ 3వ రీకల్చర్ అయిన తర్వాత 5, 6వ రీకల్చర్కి అలా కలుపుకుంటే బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇవి దీనికి ఒక వ్యవసాయ భూమికి 1 ఎకరానికి ఎంతైనా భూమికి ఇచ్చుకోవచ్చు. మినిమం ఫస్ట్ టైం ఇచ్చేటప్పుడు 200-300 లీటర్లు ఇచ్చుకోండి. అక్కడ నుంచి మీ అవసరాన్ని బట్టి 10 లీటర్లు ఇవ్వచ్చు, 20 లీటర్లు ఇవ్వచ్చు, 50 లీటర్లు ఇచ్చుకోవచ్చు, 100 లీటర్లు ఇచ్చుకోవచ్చు. అదే పిచికారీ చేయాలనుకుంటే 1 ఎకరానికి 200 లీటర్ల నీళ్ళలో 100 లీటర్లు ఈ కల్చర్ తీసుకొని, 100 లీటర్లు మామూలు నీళ్లు తీసుకొని 200 లీటర్ల నీళ్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డీకేసీ ట్రైకోడెర్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చెప్పడం జరిగింది. 1-2 సార్లు చూడండి ప్రొసీజర్స్, చూసి సిస్టమ్ ప్రకారం చేసుకోండి. ఇది మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా ఇండియాలో ద మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రైకోడెర్మా అంటే డాక్టర్ కిషన్ చంద్ర గారి ట్రైకోడెర్మానే. దీన్ని గ్రామీణంలో ప్రతి రైతు స్థాయిలో, ప్రతి ఇంట్లోనూ, ప్రతి వ్యవసాయ భూమిలోనూ చేసుకోవటానికి అవకాశం ఉన్న కల్చరు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వ్యవసాయ భూములకి, ఎక్కువ 10 ఎకరాలు 20 ఎకరాలకు కూడా చేసుకోవచ్చు. ప్రొసీజర్ ప్రకారం ఈ పద్ధతులను పాటించి మంచి ఆర్థిక ఫలితాలను పొందవలసిందిగా కోరుకుంటున్నాం. రైతు మిత్రులకి ధన్యవాదాలు.